మిత్రులారా ఇవాల మన కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో తెలంగాణ ఉద్యమ చరిత్ర చాలా ప్రాధాన్యత కలిగింది ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్ లో ఉద్యమ చరిత్రలో పోలీస్ యాక్షన్ కు చాలా ప్రాధాన్యత ఉన్నది అట్లా ఈ పోలీస్ యాక్షన్ అంటే హైదరాబాద్ పతనం అని అర్థం హైదరాబాద్ పతనం అనేది సెప్టెంబర్ 17 అని కూడా అంటాం ఆనాటి కాలంలో ఉన్నటువంటి చాలా పుస్తకాలు మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు మాత్రమే ఈ విషయాలు మనకు అర్థమవుతాయి ప్రధానంగా ఈ సందర్భంగా ఆనాటి ఉద్యమకారులు స్వాతంత్ర ఉద్యమకారులు ఈ దేశానికి సంబంధించినటువంటి ప్రముఖులు ఈ సంఘటనని ఏమని పిలిచారో మనకు అర్థం కావాలి అంటే ఆనాటి పుస్తకాలు చూడాలి ఆనాటి పుస్తకాల్లో లేదా ఈ సంఘటనకు సంబంధించిన ఆధారమైనటువంటి ప్రధాన గ్రంథాలు అనుకుంటే ఈ దేశాన్ని ఈ రోజున స్థితిలో నిలబెట్టినటువంటి విపి మీనన్ ప్రధానంగా అయిన ఆ రోజు భారతదేశ రాజ్యాల సంస్థానాల కార్యదర్శిగా పనిచేసినాడు ఈనాటి భారతదేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి విపి మీనన్ ఆయన పుస్తకం ఇందులో చాలా ప్రధానమైనటువంటి ఆధారమైనటువంటిది అందులో ఆ పుస్తకాన్ని ది ఇంటిగ్రేటెడ్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్స్ అనే పేరుతో పిలుస్తాం రాసినవాడు విపి మీనన్ మరొకటి ది హైదరాబాద్ ప్రాబ్లం ది నెక్స్ట్ స్టెప్ అనేటటువంటి పుస్తకం ప్రధానమైనటువంటిది ఇది హైదరాబాద్ స్టేట్ సారీ హైదరాబాద్ సోషలిస్ట్ కమిటీ అనేటటువంటి వాళ్ళు రూపొందించినటువంటి పుస్తకం మరొకటి కీలకమైనటువంటి పుస్తకం నాటి కథానాయకుడిగా విఫల హీరోగా కనబడుతున్నటువంటి వ్యక్తి ది ట్రాజడీ ఆఫ్ హైదరాబాద్ అనేటటువంటి పుస్తకం దీన్ని రాసిన వాడు ఎవరు అంటే లాయక్ అలీ ఆనాటి ఉస్మాన్ అలీ ఖాన్ ప్రధానమంత్రిగా లాయక్ అలీ పనిచేసినాడు ఆ సంఘటనకు కాబట్టి ఆయన విస్తృతంగా ఈ పుస్తకాన్ని ట్రాజడీ ఆఫ్ హైదరాబాద్ లేదా హైదరాబాద్ విషాదం పేరు మీద వ్రాయబడ్డది ఆ తర్వాత ది పోలీస్ యాక్షన్ ఎగెనెస్ట్ హైదరాబాద్ స్టేట్ అనేటటువంటిది ఒక ఇంపార్టెంట్ పుస్తకం ఈ పుస్తకాన్ని రాసినటువంటి వాళ్ళు వందే మాతరం బ్రదర్స్ వందే మాతరం వీరభద్రరావు గారు లేదా వందే మాతరం రామచంద్రరావు గారు వ్రాయబడ్డటువంటి ఈ పుస్తకాలు ఈ పుస్తకాలు మనం ప్రధాన ఆధారంగా తీసుకోవడంతో పాటు ఇంకొక పుస్తకం కూడా ఉంది అది ప్రధానంగా ఉస్మాన్ అలీ ఖాన్ జీవిత చరిత్రకు సంబంధించినటువంటిది ఈ ఉస్మాన్ అలీ ఖాన్ జీవిత చరిత్రను వికే భవ అనేటటువంటి ఆయన రాసిండు ది లైఫ్ ఆఫ్ ఉస్మాన్ అలీ ఖాన్ అని చెప్పేసి ఆ పుస్తకం కూడా దీనికి ఆధారితమైనటువంటిది ఈ పుస్తకాల్లో ప్రధానంగా చెప్పింది ఏంటి అంటే ఈ సంఘటనని ఆన్షెలస్ అని ఆకుపై అని ప్రధానంగా హమ్లా అని ఇలాంటి పదాలతోటి ఉపయోగించడం జరిగింది లేదా యాక్షన్ అనే పేరుతోటి పిలవడం జరిగింది కానీ దీన్ని ఎవరు కూడా ఒక స్వాతంత్ర ఉద్యమంగా సంఘటనగా చూసినటువంటి సందర్భం అయితే కనిపిస్తలేదు మరి వీళ్ళందరూ ఈనాటి పుస్తకాల్లో ఆనాటి హైదరాబాద్ గురించి ఏం చెప్పిండ్రు అనే విషయాన్ని తీసుకొస్తే ఈ పోలీస్ యాక్షన్ కంటే ముందు అసలు పూర్వరంగం ఏంటి హైదరాబాద్కు ఉన్నటువంటి పూర్వరంగం ఏంటిది అనేది మనం చూడాలి అట్లా పూర్వరంగంలో కీలకమైనటువంటిది ఏంటి అంటే పూర్వరంగంలో హైదరాబాద్ చరిత్రలో పూర్వరంగం ఒకటి హైదరాబాద్ నిజాములు ఏర్పడ్డ తర్వాత 1766 నుంచి కూడా 1857 వరకు నిజాములు చాలా భూభాగాల్ని కోల్పోయినరు కానీ 1857లో ఒక ఒప్పందం జరిగింది ఆ ఒప్పందం ప్రకారం అంటే ఎందుకు జరగాల్సి వచ్చింది ఒప్పందము అంటే హైదరాబాద్ నిజాములు పెద్ద ఎత్తున బ్రిటిష్ ప్రభుత్వానికి మద్దతు తెలిపారు సిపాయిల తిరుగుబాటుని ఎంచడంలో భారత ప్రభుత్వానికి అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి మద్దతుగా నిలబడ్డారు కాబట్టే హైదరాబాదు తోడ్పాటు వల్ల భారతదేశంలో బ్రిటిష్ రాజ్యం స్థిరపడ్డది నిలబడగలిగింది ఒకవేళ హైదరాబాద్ కనుక ఆ సహాయ సహకారాలు అందించకపోతే భారతదేశంలో బ్రిటిష్ వారు ఏ రోజు తట్టాబుట్టా జరుదుకొని పోయేటటువంటి సందర్భం ఉండేది కానీ ఆ సంఘటనకు ప్రధానంగా బ్రిటిష్ రాజ్యాన్ని నిలబెట్టుకోవడానికి నిజాం దోహదపడ్డాడు కాబట్టి నిజాంకు చాలా భూభాగాలను తిరిగి ఇవ్వడం జరిగింది అట్లా 1857 తర్వాత నిజాం కోల్పోయిన భూభాగాలు చాలా వరకు కూడా మళ్ళీ నిజాంకు దక్కినాయి 50 లక్షల రూపాయల అప్పును కూడా బ్రిటిష్ ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది ఆ తర్వాత హైదరాబాద్ రాజ్యం చాలా భారతదేశంలో గరిమనాభి స్థానంలో ఉన్నది ఈ గరిమనాభి స్థానం మధ్యలో ఉండడం అనేది భారతదేశ చరిత్రలో లేదా భారతదేశ భౌగోళిక నేపథ్యంలో చాలా గొప్ప నేపథ్యం ఇది భారతదేశానికి ఒక హింటర్ ల్యాండ్ లాగా కూడా ఉన్నది
అనేక రకాలైనటువంటి ఖనిజ సంపదలతోటి వనరులతోటి భారతదేశానికి చాలా ప్రాధాన్యత కలిగినటువంటి స్థానంలో ఉన్నటువంటి ప్రాంతం హైదరాబాద్ అట్లనే హైదరాబాద్ 82000 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో అత్యున్నతమైనటువంటి ప్రతిష్టతో హైదరాబాద్కు ఉన్న ప్రత్యేకత ఏంది అంటే ప్రతిష్ట కూడా ఐ డిమాండ్లే కావచ్చు ఇంకా రకరకాల రాజకీయ ప్రాధాన్యతే కావచ్చు లేదా ఒక కంపోజిట్ కల్చరే కావచ్చు ఓ వైవిధ్యమైనటువంటి సంస్కృతి కావచ్చు ఇవన్నీ హైదరాబాద్కు ఒక ప్రత్యేకమైనటువంటి ఓ ప్రతిష్టతను తీసుకొచ్చినాయి ఇట్లాంటి ఒక ప్రతిష్ట కూడా హైదరాబాద్కు ఒక ప్రాధాన్యత కలిగింది ఈ పరిస్థితుల్లోనే భారతదేశానికి స్వాతంత్రం రావడానికి కొంచెం ముందుగానే 1918 నాటికే నిజాంకు అత్యున్నతమైనటువంటి బిరుదును హిజ్ ఎగ్జాల్టెడ్ హైనెస్ అనేటటువంటి బిరుదును 1918లో ఇవ్వడం జరిగింది ఆ తర్వాత అత్యంత విదేయుడు బ్రిటిష్ సామ్రాజ్యానికి అత్యంత విదేయుడు అనేటటువంటి బిరుదును కూడా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పొందడం జరిగింది కాబట్టి భారతదేశంతోటి లేదా భారతదేశ కేంద్రంతోటి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులతోటి ఈయనకు ప్రమేయం లేకుండా ఈయనకుంటూ ఉన్నది అంటే సంబంధాలు అంటూ ఉన్నాయంటే బ్రిటిష్ రాణితోటి బ్రిటిష్ పార్లమెంటు తోటి లేదా బ్రిటన్ తోటి పూర్తి సంబంధాలు ఉన్నాయి భారతదేశ రాజకీయాల పట్ల భారతదేశ వ్యక్తుల పట్ల ఈయన ఏ విధమైనటువంటి సంబంధాలను కూడా నెరవేర్చలేదు ఆ విధంగా ఈయనకున్నటువంటి ప్రాధాన్యత కూడా హైదరాబాద్ను భారతదేశ రాజకీయాల్లో ఒంటరితనానికి రావడానికి అది కూడా ఒక కారణం చెప్పవచ్చు 1925లో వ్రాసిన ఉత్తరాలు అంతిమంగా 1926లో బ్రిటిష్ వాళ్ళు బేరార్ అనేటటువంటి ప్రాంతం ఒకటి ఉన్నది ఇది ఆ తర్వాత సెంట్రల్ ప్రావిన్స్లో చేర్చడం జరిగింది ఇది 25 లక్షల రూపాయల అద్దెతోటి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకున్నది ఆ తర్వాత దీన్ని సెంట్రల్ ప్రావిన్స్లో కలిపింది దీని మీద పరిపూర్ణ అధికారం బ్రిటిష్ వాళ్ళకి లేదు ఆ పరిపూర్ణ అధికారం ఇక చెల్లదు అని నిజాం ప్రకటిస్తూ ఆ ప్రాంతాన్ని తిరిగి తనకు అప్పచెప్పాల్సిందిగా కోరుతూ 1926 నాటికి ఒక డిక్లరేషన్ సాధించుకోవడం జరిగింది ఈ నేపథ్యం మీద పారమాండసీ పవర్ని కూడా మనకు నిజాం ప్రశ్నించడం జరిగింది ఆ తర్వాత భారతదేశానికి స్వాతంత్రం అంటూ ఒకటి ఉద్యమం ప్రారంభం కావటం భారతదేశం నుంచి బ్రిటిష్ వారు వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి రావటం కూడా జరిగింది అనేక ఒత్తిళ్ల మధ్య అనేక సందర్భాల మధ్య భారతదేశానికి స్వాతంత్రాన్ని ప్రకటించే పరిస్థితి వచ్చింది అయితే దీన్ని బ్రిటిష్ వాళ్ళు ఏమన్నారు అంటే అధికార మార్పిడి అని చెప్పేసి అన్నారు కానీ చేసిన చట్టం మాత్రం భారత స్వాతంత్ర చట్టం ఈ భారత స్వాతంత్ర చట్టం అనేది ఒకటి రూపొందించడం జరిగింది ఈ చట్టం ఆధారంగా మనకు ఒక 3 ఆప్షన్స్ ఉండబోతా ఉన్నాయి కానీ దీని వాళ్ళైతే ఏమన్నారు అంటే అధికార మార్పిడి అని చెప్పేసి అన్నారు దీనికి కొంచెం ముందుగానే హైదరాబాద్లో ప్రారంభమైనటువంటి కొన్ని అంశాలు మనం పరిగణలో తీసుకోవాలి అందులో ఏంటిది అంటే భారత స్వాతంత్రోద్యమం యొక్క చివరి దశలోకి వచ్చేసరికల్లా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఫ్యూడల్ స్వభావం వల్ల ఇక్కడ ఒక పెద్ద సాయుధ తిరుగుబాటు లేదా తెలంగాణ సాయుధ పోరాటం అనేది ఇక్కడ ప్రారంభమైంది తెలంగాణ సాయుధ పోరాటం అనేది ఒకటి ప్రారంభమైంది మరొకటి రజాకార్ల తీవ్రమైనటువంటి హింస ఒకటి ప్రారంభమైంది మూడవది హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనేది ఒకటి ఏర్పడి ఇక్కడ తనదంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతను ఆర్య సామాజిక్ నేపథ్యం మీద హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ కూడా దాన్ని ఫుల్ఫిల్ చేస్తూ వచ్చింది ఈ 3 సంఘటనలు భారత స్వాతంత్ర చట్టం రూపొందించే సమయానికి చాలా బలంగా హైదరాబాద్ రాజ్యంలో కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ 3 పరిణామాలను చూడకుండా మనం పోలీస్ యాక్షన్ను కూడా పరిగణలోకి తీసుకోలేము ఇందులో 1946 ఆగస్టు 24వ తారీఖున ఇంటరిమ్ గవర్నమెంట్ అనేది ఏర్పడ్డది ఇది మనందరికీ తెలిసినటువంటిదే ఈ మధ్యంతర ప్రభుత్వాన్ని పండిట్ నెహ్రూ నేతృత్వంలో ఏర్పాటు చేశారు 1946లో అనేది మనకు తెలిసినటువంటిది అంటే భారతదేశానికి త్వరలో అధికార మార్పిడి జరగబోతుంది అనే విషయం అర్థమైంది ఈ అధికార మార్పిడి నేపథ్యం మీదనే ఒక సంఘటన ఏంటి అంటే 1947 మే 7న లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారు హైదరాబాద్కు రావటం హైదరాబాద్లో కర్బలా మైదానంలో ఈయన పాల్గొని
ఓ అద్భుతమైనటువంటి ఉపన్యాసాన్ని ఇచ్చిండు. ఆ ఉపన్యాస సారాంశం ఏంది అంటే భారతదేశంలో హైదరాబాద్ విలీనం కావాలి, అందుకు కావాల్సినటువంటి ఒత్తిడిని స్థానిక హైదరాబాదీ ప్రజలు పెద్ద ఎత్తున నిజాం మీద తీసుకురావాలి అని ఆయన అప్పీల్ చేసిండు. దీంతో జేపీని నిజాం ప్రభుత్వం దేశ బహిష్కరణ శిక్షకు గురి చేసింది. ఆ తర్వాత జూన్ 3న 1947 జూన్ 3వ తారీఖున అధికార మార్పిడి అనేటటువంటి ఒక ప్రకటనని రూపొందించడం జరిగింది బ్రిటిష్ వారు. దీంతో జూన్ 12న నిజాం స్వతంత్ర ప్రకటన, సర్వస్వతంత్ర ప్రకటన ప్రకటించుకున్నాడు. ఈ జూన్ 3 ప్రకటన ప్రకారం 3 ఆప్షన్స్ అనేటటువంటివి బ్రిటిష్ ప్రభుత్వం లేదా బ్రిటిష్ పార్లమెంట్ ఇచ్చింది. ఆ 3 ఆప్షన్స్ ఏంటి అంటే, 1 భారత్ అనేటటువంటిది ఏర్పడుతుంది, 2వది పాకిస్తాన్ అనేది ఏర్పడుతుంది, 3వది ఈ 2 ప్రాంతాల్లో విలీనం అయితే ఎవరైనా కావచ్చు, లేని పక్షంలో స్వతంత్రంగానైనా ఉండవచ్చు అనేటటువంటి ఒక ప్రకటన చేయడం జరిగింది. ఇక్కడే హైదరాబాద్కు జరిగిన నష్టం అంతా ఇక్కడే జరిగింది. ఆ నష్టం ఏంటి అంటే, హైదరాబాద్ బ్రిటిష్ వాళ్ళకు చాలా లాయల్గా ఉన్నది, బిరుదు కూడా స్వయంగా బ్రిటిష్ రాజు స్వహస్తాలతో, రాణి స్వహస్తాలతో ఒక ఉత్తరాన్ని కూడా రాసింది, మీరు మాకు అత్యంత విధేయులని ఉత్తరాన్ని కూడా పంపించింది. అట్లాంటిది ప్రపంచ చరిత్రలో ఎవరికి దక్కలేదు ఆ గౌరవం, అది నిజాంకు దక్కింది. కానీ నిజాం రాజ్యాన్ని ఇక్కడే బ్రిటిష్ ప్రభుత్వం తుంగలో తొక్కింది. ప్రధానంగా చెప్పాలి అంటే, నిజాంని పరిగణలోకి తీసుకుంటే ఏమాత్రం ఊహల్లో లేని పాకిస్తాన్ ఏర్పాటు చేసింది, ఒక కలగూరగంపలగా భారతదేశాన్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నది. కానీ హైదరాబాద్ అనేటటువంటి దాన్ని మాత్రం స్వతంత్రంగా ప్రకటించలేదు బ్రిటిష్ వాళ్ళు. అంటే ఇప్పుడు ఆప్షన్స్, 3rd ఆప్షన్స్లో భారత్ పాకిల తర్వాత స్వతంత్రంగా ఉండవచ్చు అని చెప్పింది, కానీ భారత్ పాకులతో స్వతంత్రంగా ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేస్తానని ప్రకటించలేదు. అది హైదరాబాద్ పట్ల బ్రిటిష్ వాళ్ళు ఉపయోగించుకొని వదిలివేసిన సంఘటనగా మనం చూడవచ్చు. మొత్తానికి జూన్ 12న దీని నేపథ్యం మీద జూన్ 12వ తారీఖున 1947 జూన్ 12వ తారీఖున హైదరాబాద్ సర్వస్వతంత్ర ప్రకటనను తనకు తాను చేసుకోగలిగింది. తనకు రాజ్యానికి ఉండవలసిన అన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి, అలాంటి నేపథ్యం గతం నుంచి కొనసాగింది కాబట్టి సర్వస్వతంత్ర ప్రకటన చేసుకున్నది. కానీ హైదరాబాద్కున్న నష్టం ఏంటి అంటే, ఇది ఎప్పుడు జాతీయ రాజకీయాల్లో హైదరాబాద్ వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు. హైదరాబాద్లోని రాజు ఢిల్లీ రాజకీయ నేతలతో ఎలాంటి సంబంధాలు మెయింటైన్ చేయలేదు. మొత్తానికి జూన్ 12వ తారీఖున సర్వస్వతంత్ర ప్రకటనని మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చేసినాడు. ఆ తర్వాత ఆగస్టు 15 మనందరికీ తెలిసినటువంటిదే, 1947 ఆగస్టు 15వ తారీఖున భారతదేశం అంతా విముక్తిని పొందింది బ్రిటిష్ వారి నుంచి. అలా విముక్తిని పొందినటువంటి సందర్భంలో హైదరాబాద్లో రామానంద తీర్థ అష్మద్గంజ్లో జాతీయ జెండాను కూడా ఎగరవేయటం జరిగింది. అయితే దీనికి కొంచెం ముందుగా ఆగస్టు 7వ తారీఖున రామానంద తీర్థ జాయిన్ ఇండియా మూమెంట్ను ప్రారంభించాడు. జాయిన్ ఇండియా మీటింగ్ కూడా పెట్టిండు. ఈ జాయిన్ ఇండియా మీటింగ్లో పెద్దగా జనాలు అటెండ్ కాలేదు, కానీ ఆగస్టు 7వ తారీఖున జాయిన్ ఇండియా మూమెంట్ స్టార్ట్ అయింది. ప్రజల నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదనేది కూడా మనకు అర్థమవుతూ ఉన్నది. ఆ తర్వాత ఆగస్టు 15కు స్వాతంత్ర దినోత్సవం. ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అష్మద్గంజ్లో ఇప్పుడున్న కోటి ప్రాంతంలో జెండాను ఎగరవేయటం జరిగింది రామానంద తీర్థ. ఈ సందర్భంగానే హైదరాబాద్లో కాంగ్రెస్ స్టేట్ కాంగ్రెస్ సర్దార్ జమలాపురం కేశవరావు గారి నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసుకున్నది. ఆ కమిటీ ఐక్య కార్యాచరణ కమిటీగా రూపొందించబడ్డది. దీని ప్రకారం రజాకారులను ఎదుర్కోవటం ఈ కమిటీ లక్ష్యాలు. ప్రధానంగా ఈ కమిటీ లక్ష్యాలు ఏంటి అంటే, ఐక్య కార్యాచరణ సర్దార్ జమలాపురం కేశవరావు నేతృత్వంలో జరిగిన దాంట్లో కేశవరావు చైర్మన్గా కార్యాచరణ కమిటీ రూపొందించబడ్డది. ఆ కార్యాచరణ కమిటీ లక్ష్యాలు, 1 రజాకారులను ఎదుర్కోవటం, 2 నిజాంకు చెల్లించే పన్నులను నిలిపివేయటం. ఈ ఐక్య కార్యాచరణ సమితి తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఇందుకోసం ఈ కార్యాచరణని రూపొందించి అమలుపరచడానికి అనేక కమిటీలు ఏర్పాటు చేసుకున్నారు. వీటిని మనం
ఆ తర్వాత క్యాంపులుగా కూడా మనం గుర్తించవచ్చు అందులో ప్రధానమైనటువంటిది ఏంది అంటే చాలా చోట్ల చాలా ప్రముఖులు ఉదాహరణకు తీసుకుంటే బెజవాడ క్యాంప్ నుంచి హైగ్రీవాచారి గారు చాందా క్యాంప్ నుంచి పివి నరసింహారావు గారు మహారాష్ట్ర క్యాంప్ నుంచి ఎస్కే పాటిల్ గారు కర్ణాటక ప్రాంతం నుంచి నిజలింగప్ప గారు అట్లనే మన పక్కనే ఉన్నటువంటి కోదాడ సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం నుంచి మా మునగాల పరగనకు సంబంధించి ఆ రేపాల ప్రాంతం ఉన్నది దానికి కోదాటి నారాయణరావు గారు ఇలా బలార్షా ప్రాంతం నుంచి రకరక ప్రాంతాల నుంచి కూడా క్యాంపులు ఏర్పాటు చేసి ఆ క్యాంపుల ఆధ్వర్యంలో రజాకారులను ఎదుర్కోవడానికి ట్రైనింగ్లు ఇవ్వడం ఎదుర్కోవడం ప్రారంభించడం జరిగింది అట్లా చందా ప్రాంతం దాకా బస్తర్ ప్రాంతం దాకా కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాల్లో అంటే ఆ రోజు ఉన్నటువంటి 16 రాష్ట్రాల్లో కూడా ఇది కార్యాచరణకు సిద్ధం చేస్తున్నారు ఈ కార్యాచరణ నేపథ్యం ఒకవైపు జరుగుతూ ఉన్నది ఈ నేపథ్యం మీదనే హైదరాబాద్లో ఒకవైపేమో మనం ఇదివరకే అనుకున్నాం ఏంటిది అంటే తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతుంది అని రజాకార్ల ఒత్తిడి కూడా జరుగుతుంది అని అప్పటికే రజాకార్లకు సంబంధించి కీలకమైనటువంటి కొన్ని సంఘటనలు హైదరాబాద్ ప్రజల మీద జరిగినాయి అందులో ప్రధానమైనటువంటి సంఘటన ఏంటి అంటే ఆకునూరు మాచరెడ్డిపల్లి సంఘటనలు ఈ ఆకునూరు మాచరెడ్డిపల్లి సంఘటనలు భారతదేశాన్ని హైదరాబాద్ వైపు తన దృష్టి పెట్టుకునేటటువంటి పరిస్థితిలోకి నెట్టివేసినాయి అట్లా ఈ రజాకార్లు సృష్టించినటువంటి ఒక మారణ హోమం ఏదైతే ఉందో అవి పెద్ద ఎత్తున హైదరాబాద్ మీద కాన్సంట్రేషన్ చేయడం జరిగింది ఈ సమయంలోనే హైదరాబాద్కు చాలా వ్యూహాత్మకంగా ఒక ఒప్పందం కుదుర్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఆ ఒప్పందాన్ని మనం స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అని చెప్పేసి అంటాం యథాతథ ఒప్పందం అని చెప్పేసి అంటాం ఈ యథాతథ ఒప్పందానికి సంబంధించి నిజాంకు రాజ్యాంగ సలహాదారుడైనటువంటి సర్ వాల్టర్ మాంగ్టన్ అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు సర్ వాల్టర్ మాంగ్టన్ ఈయన రాజ్యాంగ సలహాదారుడు ఈ మాంగ్టన్తో పాటు మీర్ నవాజంగ్ పింగళి వెంకట్రామరెడ్డితో పాటుగా నాటి ప్రధాని చెత్తారి నిజాం వీళ్ళతో ఒక కమిటీ ఏర్పాటు చేసిండు ఈ కమిటీ ఏం చెప్తుంది అంటే భారతదేశం హైదరాబాద్ నిజాంతో లేదా హైదరాబాద్ నిజాం భారతదేశంతో ఒక యథాతథ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలి ఈ యథాతథ ఒప్పందానికి ప్రధాన బాధ్యుడు ఎవరు అంటే నాటి వైస్రాయ్ మౌంట్ బాటెన్ కాబట్టి హైదరాబాద్ పోలీస్ యాక్షన్లో మొదటి దఫాలో మనం చూడవలసినటువంటి నేపథ్యంలోని వ్యక్తుల్లో ఇందులో మౌంట్ బాటెన్ కూడా చూడాలి భారతదేశంలో చిట్ట చివరి బ్రిటిష్ వైస్రాయ్గా మనం చూసేటటువంటి మౌంట్ బాటెన్ నిజాంకు ఒక గౌరవప్రదమైనటువంటి ఒప్పందం కుదుర్చాలని ప్రయత్నం చేసిండు ఆ ఒప్పందంలో భాగమే యథాతథ ఒప్పందం ఆ యథాతథ ఒప్పందం కోసం ఒకటి ఆ చర్చల్లో ఏమనుకున్నారు అంటే భారతదేశం హైదరాబాద్ నుంచి కూడా లేదా బ్రిటిష్ వాళ్ళు భారతదేశం నుంచి బయటికి వెళ్తున్నారు కాబట్టి అధికార మార్పిడి జరుగుతుంది కాబట్టి హైదరాబాద్లోని బ్రిటిష్ క్యాంపులు ఏవైతే ఉన్నాయో బొల్లారంలో కావచ్చు అంటే సికింద్రాబాద్లో కావచ్చు దాని సమీప ప్రాంతంలో కావచ్చు ఉన్న సైన్యాన్ని వదులుకోవాలి అని అట్లనే బల్లా ఏదైతే బేరార్ అన్నామో ఆ బేరార్ పూర్తిగా హైదరాబాద్కు దక్కేటట్టుగా చూడాలి అని అట్లనే హైదరాబాద్ విలీనం అనేటటువంటి చర్చను చాలా గౌరవప్రదంగా కొనసాగించే విధంగా ఒక ఒత్తిడి మేరకు జరగాలనేది నిజాం యొక్క అంతరంగిక ఉవాచ ఆ ఉవాచ ప్రకారమే మొదటి ప్రయత్నాలు జరిగినాయి కానీ యథాతథ ఒప్పందానికి మాత్రం మొదటగా ఎలాంటి అంగీకారాలు జరగలేదు వీళ్ళు చేసిన ఇతోధికమైనటువంటి కృషి అనేక పరిస్థితుల్లో డిచ్పల్లి లాంటి సంఘటనల వల్ల ఫెయిల్యూర్ కావడం జరిగింది డిచ్పల్లి హాస్పిటల్ సంఘటన అనంతరం జరిగినటువంటి నేపథ్యం మీద చిట్ట చివరికి 1947 అక్టోబర్ 27వ తారీఖున ఒక కాగితం ఒక డ్రాఫ్టింగ్ ముసాయిదా రాసుకొని ఢిల్లీకి వెళ్ళడం జరిగింది కానీ ఆ ఢిల్లీకి వెళ్ళే సమయానికి వెళ్ళడానికి ముందే ఒక ఘర్షణ ఏర్పడ్డది ఆ ఘర్షణ ఏంది అంటే దీనికి కాసిం రజ్వి అనేటటువంటి రజాకార్ నాయకుడు ఒప్పుకోలేదు అక్టోబర్ 27న యథాతథ ఒప్పందం ఏదైతే ఉన్నదో అది కుదరలేదు కుదరకుండా ఉండడానికి జరిగిన అతిపెద్ద సంఘటన ఏంది అంటే ఈ సంతకం చేయించుకొని నిజాం యొక్క సిగ్నేచర్ తీసుకొని ఢిల్లీకి బయలుదేరాల్సినటువంటి సమయంలో రజాకార్ల గుంపు దాదాపుగా 30 నుంచి 35 వేల మంది రజాకార్ల గుంపు ఈ యొక్క మాంగ్టన్ ఇంటి మీద చెత్తారి నవాబు ఇంటి మీద అట్లనే నాటి రక్షణ శాఖ మంత్రి ఇంటి మీద విపరీతంగా హోంశాఖ మంత్రి ఇంటి మీద పడి విపరీతంగా దాడులు చేసింది అందులో భాగంగా నాటి ప్రధాని
షా మంజిల్ అనేటటువంటి ప్రాంతం ఏదైతే ఉన్నదో ఆ అధికార నివాసం ఏదైతే ఉందో షా మంజిల్ని కూడా తగలబెట్టడం జరిగింది. ఎప్పుడైతే షా మంజిల్ని తగలబెట్టినారో దీంతోటి కాసిం రజ్వీకి ఈ ఒప్పందం నచ్చలేదని హైదరాబాద్ రాజ్యంలో ముస్లింలకు మరింత నష్టం చేకూరుతుందనేటటువంటి ఒక భయం అభిప్రాయం ఏర్పడడంతో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సినటువంటి ప్రతినిధి బృందం ఢిల్లీకి వెళ్ళలేదు. అట్లా అక్టోబర్ 27న కుదరాల్సినటువంటి యథాతథ ఒప్పందం కుదరలేకపోయింది. ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఒక దశలో ప్రయత్నం చేసి ఏ మేరకు అంటే ఆ మేరకు ఒక ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నంలో ఒక భాగం ఏంది అంటే అనేక చర్చల అనంతరం చిట్ట చివరికి హైదరాబాదుకు ఒక అవగాహన ఉండాలి. ఆ అవగాహన ఏంటి అంటే ఒకటి భారతదేశం పాకిస్తాన్ మధ్య యుద్ధం సంభవిస్తే ఇది ఎంతమాత్రం కూడా అందులో భాగం కారాదు, ఏ మేరకు కూడా భాగం కారాదు అనేటటువంటి కాన్సెప్ట్తో సహా ఒక నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. అట్లనే ఇక్కడ అవసరమైనటువంటి ఏజెంట్లను హైదరాబాద్లో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కావచ్చు హై కమిషనర్స్ను ఏర్పాటు చేసుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతోటి ఇంకొంచెం చర్చ జరిగినాయి. మరొక చర్చలు యొక్క సారాంశం ఏంది అంటే ఈ రెండింటితో పాటు కీలకమైంది కామన్వెల్త్లో హైదరాబాదుకు భాగస్వామ్యం దక్కాలి అని. ఒకవేళ భారతదేశానికి కామన్వెల్త్ నుంచి భారతదేశం బయటికి వెళ్తే ఆ స్థానాన్ని హైదరాబాద్ తోటి ఫిలప్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో అనేక చర్చ జరిగినాయి. ఇది యథాతథ ఒప్పందం జరగకముందు ఆ తర్వాత జరిగినటువంటి మధ్యతరగతి ఇరువురి మధ్య జరిగినటువంటి చర్చల సారాంశంలో దీన్ని కూడా మనం పరిగణలో తీసుకోవచ్చు. కానీ అసలు విషయం ఏంటి అంటే అక్కడ మౌంట్ బాటెన్ యథాతథ ఒప్పందం జరగాల్సినటువంటి అక్టోబర్ 27 తర్వాత బ్రిటన్కు వెళ్లాల్సి వచ్చింది. తన మేనల్లుడు బ్రిటన్ రాణిని పెళ్లి చేసుకునే సందర్భంలో తిరిగి బ్రిటన్కి వెళ్ళే క్రమంలో ఇది ఒక పక్షం రోజులు లేదా ఒక 20 రోజుల పాటు వాయిదా వేయడం జరిగింది. ఈ వాయిదా అనంతరం చిట్ట చివరికి కాసిం రజ్వీ స్వయంగా ఇంతకంటే బలమైనటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకుంటాను భారత ప్రభుత్వంతో అని చెప్పేసి బీరాలు పలికినాడు. ఆ క్రమంలో నాయన యథాతథ ఒప్పందానికి ముందే భారతదేశంలోని ప్రముఖ జాతీయ నాయకులతోటి కూడా ఢిల్లీకి వెళ్ళి చర్చలు జరపడం జరిగింది. ఎట్టకేలకు అది ఆ తర్వాత హైదరాబాద్లో కూడా ఈ మొదటి దశలో యథాతథ ఒప్పందం జరగాల్సినటువంటి మొదటి దశలో భాగస్వామ్యం అయినటువంటి వాళ్ళంతా కూడా రాజీనామా చేసినారు. ఆ రాజీనామా చేసిన స్థానంలో ఈలోపుగా చెత్తారి ప్రాంతంలో లేదా చెత్తారి ప్రదేశంలో ఇంకొకరు లాయక్ అలీ ప్రధానమంత్రి అయినాడు. లాయక్ అలీ సర్ వాల్టర్ మాంగ్టన్ల యొక్క కృషి రెండోసారి చేసిన ప్రయత్నంలో కనిపిస్తుంది. అట్లా ప్రయత్నంలో ఒక కీలకమైనటువంటిదే ఏంటిది అంటే యథాతథ ఒప్పందం. 1947 నవంబర్ 29న యథాతథ ఒప్పందం కుదరటం జరిగింది. ఈ యథాతథ ఒప్పందంలో కీలకమైనటువంటి అంశాలు ఒక 5 ఉన్నాయండి. ఆ 5 అంశాలు ఏంటి అంటే ఒకటి బ్రిటన్ కాలంలో హైదరాబాదుకున్న అస్తిత్వాన్ని కొనసాగించడం, రెండవది ఏదేని విపత్కర పరిస్థితుల్లో ప్రధానంగా హైదరాబాదుకు సంబంధించి విదేశీ వ్యవహారాలు, రక్షణ, సమాచార అంశాలను భారత్ కప్పచెప్పడం, మూడవది హై కమిషనర్లను లేదా రెసిడెంట్లను నియమించుకోవటం, అందుకు కావలసినటువంటి ఏర్పాట్లు ఇరువురు కూడా పూర్తి చేయటం, మరొకటి ఏంటి అంటే హైదరాబాద్ రాజ్యంలో కీలకమైనటువంటిది ఇది కూడా ఒకటి నిజాం ఆహ్వానించినప్పుడు తప్ప భారత సైన్యాలు భారత్ హైదరాబాద్ గడ్డ మీద ఉండకుండా ఉండడం. మరొక కీలకమైనటువంటి అంశం ఏంది అంటే ఇది 1 సంవత్సరం పాటు అమలులో ఉంటుంది. 1 సంవత్సరం పాటు అమల్లో ఉంటుంది అనేది కూడా ఇందులో కీలకమైనటువంటిది. యథాతథ ఒప్పందాన్ని ఈ 5 అంశాలని కూడా ఆ తర్వాత కాలంలో ఇరువురు కూడా
ఉల్లంఘించడం ప్రారంభించిండ్రు. అట్లా ఉల్లంఘించినటువంటి దాంట్లో కీలకమైనటువంటివి భారత్ నుంచి ఉన్నాయి, హైదరాబాద్ నుంచి కూడా ఉన్నాయి. ముందుగా భారత్ వైపు నుంచి జరిగిన ఉల్లంఘనలు, భారత్ వైపు నుంచి జరిగిన స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ఉల్లంఘనలేలో ఒకటి కీలకమైనది ఏంది అంటే హైదరాబాద్, హైదరాబాద్కు సంబంధించిన రైల్వే లైన్లను మూసివేయటం, వారానికి ఒకటి మాత్రమే రైళ్లను ఈ మార్గం గుండా పంపడం, అందున గ్రాండ్ ట్రంక్ రైల్ని పూర్తిగా మూసివేయటం జరిగింది. రెండవది హైదరాబాద్కు వచ్చే ట్రాన్స్పోర్ట్లో కీలకమైనటువంటి నౌకా కేంద్రాలను మూసివేయటం జరిగింది. మూడవది భారత్ యొక్క గగనతలాన్ని దక్కన్ ఎయిర్వేస్కు మూసివేయటం జరిగింది. ఆ తర్వాత దాదాపు 9 లక్షల గ్యాలన్ల ఆయిల్ని హైదరాబాద్కు రాకుండా ఆపివేయటం జరిగింది. అట్లనే మరొక కీలకమైనటువంటిది ఏంది అంటే ఎలాంటి మెడిసిన్ లాంటివి కూడా హైదరాబాద్కు దక్కకుండా అయిపోయినాయి. అట్లే హైదరాబాదు స్టేట్ బ్యాంక్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి నిల్వలను భారత్ తన ఖాతాలో దేశం లోపల మొత్తాన్ని కూడా ఫ్రీజర్గా మార్చిపడవేసింది. ఇట్లా అనేక అంశాల్లో హైదరాబాదు యథాతథ ఒప్పందాన్ని ఉల్లంఘించడం జరిగింది. అదే సమయంలో ఇంతకంటే రెట్టింపు స్థాయిలో హైదరాబాద్ ప్రభుత్వం కూడా యథాతథ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. అట్లా ఉల్లంఘించినటువంటి కీలకమైనటువంటి అంశాలు ఏంటి అంటే ఒకటి ఉల్లంఘనలో కీలకమైనటువంటి అంశాలు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రధానమైనటువంటి అంశాల్లో యథాతథ ఒప్పందం ఏదైతే ఉన్నదో దాన్ని విధ్వంసం చేసే క్రమంలో ఒకటి సిడ్నీ కాటన్ అనేటటువంటి వ్యక్తిని ఆయుధ వ్యాపారిగా నియమించుకొని ఎస్పెషల్లీ ఆస్ట్రేలియా లాంటి ప్రాంతాల నుంచి ఆయుధాలను విపరీతంగా కొన్నది. ఇది భారత ప్రభుత్వానికి తెలవకుండా కొనడానికి వీల్లేదు కానీ కొన్నది. రెండవది మూర్ అనేటటువంటి వ్యక్తి నేతృత్వంలో వంతెనలను పేల్చగలిగేటటువంటి నైపుణ్యంతో కూడినటువంటి వ్యక్తిని నియమించుకోవటం, అందుకు కావలసినటువంటి పేలుడు పదార్థాలను రప్పించుకోవటం జరిగింది. మరొకటి దాదాపుగా 6 సార్లకు పైగా వైద్య పరికరాలు మందుల పేరు మీదుగా హైదరాబాద్లోని వరంగల్ లాంటి ప్రాంతాలకు, ఖమ్మం లాంటి ప్రాంతాలకు ఆయుధాలను పెద్ద ఎత్తున డంప్ చేయటం జరిగింది. మరొకటి భారత్ కరెన్సీ మీద నిషేధాన్ని విధించింది. అట్లనే పాకిస్తాన్కు 20 కోట్ల రూపాయలు గతంలో ఇవ్వజూపినటువంటి అమౌంట్ని సెక్యూరిటీని రిలీజ్ చేయటం జరిగింది. అట్లనే గోవా అనేటటువంటి ప్రాంతాన్ని పోర్చుగీస్ వారి నుంచి కొనాలని ప్రయత్నం చేసింది. మరొకటి ఏంటి అంటే హైదరాబాద్లో కీలక స్థానంలో ఉన్నటువంటి ప్రాంతం హకీంపేట విమానాశ్రయాన్ని బ్రిటిష్ వారి నుంచి కొనుగోలుకు ప్రయత్నం చేసింది. ఈ పరిణామాలతో పాటుగా బీబీసీ వాళ్ళతో టైఅప్ అయింది. అట్లనే అమెరికన్స్తో కలిసి ఒక ప్రత్యేకమైనటువంటి దాన్ని కూడా ఏంటి అంటే ప్రత్యేకంగా ఓ వైర్లెస్ సెంటర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లా రకరకాల ప్రయత్నాలు చేసి యథాతథ ఒప్పందాన్ని నిజాం ప్రభుత్వం కూల్చివేసే ప్రయత్నం చేసింది, లేదా ఉల్లంఘించే ప్రయత్నం చేసింది. బహుశా దీని వెనకాల మొత్తం మీద కూడా కాసిం రజ్వీ తన విశ్వ ప్రయత్నాన్ని కొనసాగించిండు, యథాతథ ఒప్పందాన్ని విఫలం చేయడానికి ప్రయత్నం చేసిండు. ఇందుకోసం భారత ప్రభుత్వం అనేక సందర్భాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా కొనసాగించింది. ఇట్లా యథాతథ ఒప్పందాన్ని ఆ పాకిస్తాన్ విషయంలో 20 కోట్ల రూపాయల గురించి అడిగినప్పుడు ఇది యథాతథ ఒప్పందానికి ముందే జరిగినటువంటిదని, అయినప్పటికీ కూడా దీన్ని ఆపివేస్తామని ప్రకటించింది, కానీ అది సాధ్యం కాలేదు. ఇట్లా నిజాం రాజ్యానికి భారత్కు మధ్య మరింత ఘర్షణ వైఖరి జరిగింది. ఈ ఘర్షణ వైఖరిలో నుంచే చాలా సంఘటనలు పుట్టుకొచ్చినాయి.
దీని నుంచి మౌంట్ బాటన్ అంతిమంగా ప్రయత్నం చేయదల్చినాడు. ఆ ప్రయత్నంలో అంతిమంగా ఇరువురి మధ్య జరిగినటువంటి ఈ అవగాహన లేమి లేదా యథాతథ ఒప్పందం ఉల్లంఘనని సరిచేసి మళ్ళీ ఒక కొత్త నేపథ్యం మీద ఒక జాయింట్ స్టేట్మెంట్ని సృష్టించాలనుకున్నాడు. అందులో అలెన్ క్యాంబెల్ని ఉపయోగించుకున్నాడు. చిట్ట చివరిగా ఆయన ఎరిక్సన్ క్రైమ్ అనేటటువంటి వ్యక్తిని ఇందుకోసం ఒక డ్రాఫ్టింగ్ తయారు చేసేందుకు ఉపయోగించినాడు. ఇందులో నిజాం ఏది చెప్పినా అంగీకరించింది భారత ప్రభుత్వం చెప్పాల్సిందే, కానీ ఎరిక్సన్ క్రైమ్ చేసినటువంటి ఫైనల్ డ్రాఫ్టింగ్ని ఎప్పటికప్పుడే చిన్న మార్పులు తీసుకొచ్చినారని మరింత అభూత కల్పనలు. అట్లనే హైదరాబాద్ రాజ్యం మీద ఢిల్లీలో వచ్చినటువంటి వార్తాపత్రికల యొక్క ఏవగుంపు వార్తలు కూడా మరింత దారుణానికి దారితీసింది. ఫలితంగా జాయింట్ స్టేట్మెంట్ ఎట్టి పరిస్థితులు జరగలే. అట్లనే ఇంకొక అంశం ఏంటి అంటే స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ని అమలు చేసుకోవటానికి ఒక మధ్యవర్తి కూడా ఉండాలి అని ఆ రోజు కూడా అనుకున్నారు. కానీ ఈ జాయింట్ స్టేట్మెంట్లో ఆ మధ్యవర్తికి సంబంధించినటువంటి ఏర్పాటు జరిగినప్పటికీ అది కూడా అమల్లోకి రాలేకపోయింది. యథాతథ ఒప్పందంగానే ఆ తర్వాత జరిగినటువంటి జాయింట్ స్టేట్మెంట్ కానీ రెండు ప్రాంతాల మధ్య ఘర్షణను నివారించడంలో వైఫల్యం చెందింది. ఈ పరిస్థితుల్లోనే మౌంట్ బాటన్ త్వరలో తన దేశానికి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో చిట్ట చివరిగా చర్చలు ప్రారంభం మళ్ళీ అయినాయి. ఈ చర్చల్లో భాగమే ఒకటి 1948 జనవరి నెలలో జరిగిన చర్చలు.